Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Hi children, today I have come up with an interesting story. That is the fly and the bull. A fly flew over the meadow with much buzzing for so small a creature and settled on the tip of one of the horns of a bull. Fly ante eega, bull ante eddu. ఆ రెండింటి కడ ఏందో చూద్దాం. ఒకసారి మెడోస్ మీద ఎగురుతూ బజ్జింగ్ సౌండ్, బజ్జింగ్ అంటే గీ అని శబ్దం చేస్తుంటాయి కదా, ఈగలు వచ్చే శబ్దాన్ని, ఆ వింగ్స్ కదులుతున్నప్పుడు సౌండ్ వస్తుంది. ఆ బీస్ కానీ ఫ్లైస్ కానీ చేసే శబ్దాన్ని మనం బజ్జింగ్ అంటాం. ఆ శబ్దం చేసుకుంటూ మెడో అన్నా కూడా పచ్చికబాయలే, పచ్చికబాయల్లో ఎగురుతా శబ్దం చేసుకుంటా ఉండి, అది చాలా చిన్న క్రియేచర్ కదా, చిన్న ప్రాణి, ఈగ అంటే చాలా చిన్నది. అండ్ సెటిల్డ్ అన్ ద టిప్ ఆఫ్ వన్ ఆఫ్ ద హార్న్స్ ఆఫ్ ద బుల్. బుల్ అంటే ఎద్దు. ఎద్దు ఒక హార్న్స్ అంటే కొమ్ములు ఉంటాయి కదా, ఎద్దు కొమ్ముల మీద పోయి ఒక కొమ్ము మీద కూర్చుంది. ఆఫ్టర్ హీ హ్యాడ్ రెస్టెడ్ షార్ట్ టైమ్ హీ మేడ్ రెడీ టు ఫ్లూ అవే. కొంతసేపు ఏమన్నా మనం హార్న్ మీద కూర్చుంది అంటే ఆ కొమ్ము మీద కూర్చుంది, తల మీద కొమ్ములు ఉంటాయి కదా బుల్స్కి, ఒక బుల్ మీద కూర్చొని తర్వాత ఏమైంది, కొంతసేపు తర్వాత ఎగిరిపోదాం అనుకుంది. బట్ బిఫోర్ హీ లెఫ్ట్ హీ బెగ్డ్ ద బుల్స్ పార్డన్ ఫర్ హ్యావింగ్ యూజ్డ్ హార్న్ ఫర్ ఎ రెస్టింగ్ ప్లేస్. కొంతసేపటి తర్వాత వెళ్ళిపోయే ముందు దాన్ని రిక్వెస్ట్ చేసింది, బెగ్డ్ అంటే ప్రార్థించింది. ఏమని, పార్డన్ ఫర్ హ్యావింగ్ యూజ్డ్ హార్న్ ఫర్ ఎ రెస్టింగ్ ప్లేస్, నీ హార్న్ను కొంతసేపు రెస్ట్ చేయడం, కొంతసేపు నీ హార్న్ మీద ఉండడం కోసం నేను ఉన్నాను, రెస్ట్ తీసుకున్నా, నీ కొమ్ముల మీద ఉండి నేను రెస్ట్ తీసుకున్నా, అందుకు సారీ అని చెప్తుంది. యు మస్ట్ బి వెరీ గ్లాడ్ టు హ్యావ్ మీ గో నౌ. సరే ఇప్పుడు నేను వెళ్ళిపోతే నీకు హ్యాపీగా ఉంటుంది, హీ సెడ్. ఇట్స్ ఆన్ ద సేమ్ టు మీ, రిప్లైడ్ ద బుల్. నాకేం తేడా లేదు, నువ్వు కూర్చున్నా ఏం లేదు, నువ్వు వెళ్ళిపోయినా కూడా నాకేం తేడా లేదని ఎవరు చెప్పారు, బుల్ చెప్పింది. ఐ డి నాట్ ఈవెన్ నో యు ఆర్ దేర్ బికాస్ ద ఫ్లై ఈజ్ ఎ స్మాల్ క్రియేచర్ అండ్ బుల్ ఈజ్ వెరీ బిగ్ యానిమల్. సో ఇట్స్ ప్రెసెన్స్ ఆర్ ద యాబ్సెన్స్ డిడ్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ద బుల్. హియర్ ఈజ్ ఎ మారల్ ఇన్ దిస్ స్టోరీ. వీ ఆర్ ఆఫెన్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ ఐస్ దాన్ in the eyes of our neighbor. The smaller the mind, the greater the conceit. So dinlo manaku maru ledante prathi okkaram manam em anukuntunnam, nen chaala important, nen lekunte ee pani jaragadu, nen lekunte ee prapancham ledu, em ayipothundo ani anukuntu feel aitu untaru kada. We are so important, nen chaala important anukuntunnam, kaani no one is important, nothing is important. We should not feel that we are so important. ఎలాగంటే ఆ బీ వెళ్ళి ఆ ఫ్లై వెళ్ళి బుల్స్ హార్న్ మీద కూర్చుంటే ఆ బుల్ నోటీస్ చేసిందా, నో, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ క్రియేచర్. అలాగే ఇన్ దిస్ క్రియేషన్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్సో ఎ స్మాల్ క్రియేచర్, ఎ స్మాల్ స్పెక్ ఆఫ్ డర్ట్. సో వీ షుడ్ నాట్ ఫీల్ దాట్ వీఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆల్ ద టైమ్. We should not feel great of us unnecessarily. Avasaram len chuda kuda manam goppa vallamo ani cheppukogurdu. Right? Thank you very much.